हाय फ्रेंड्स, वेलकम टू किरण फैक्ट चैनल। लेटेस्ट क्रिकेट अपडेट्स एंड एनालिसिस कोसम चैनल नी सब्सक्राइब चेसुकोंडी एंड पक्कने उन्न बेल आइकन मात्रम प्रेस चेयंडी एंड ना सब्सक्राइबर मित्रुलंदरू एंड मीता क्रिकेट लवर्स अंदर वीडियो नु पेद्द मोत्तंलो लाइक चेयंडी। एंड फ्रेंड्स, इप्पुडु मनकु सन् रैजर्स हैदराबाद एंड राजस्थान रॉयल्स मैच इंका जरुगुतुंदी। इप्पुडु 16 ओवर लो उंदी सन् रैजर्स हैदराबाद चेजिंग। सो इप्पटिकी वाळ्ळु 140 रन्स कोट्टारु अंड 220 रन्स राजस्थान रॉयल्स चेयडम जरिगिंदी। అండ్ ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా కష్టాల్లో ఉంది. డేవిడ్ వార్నర్ను కూడా వాళ్ళు పక్కన పెట్టారు అండ్ అతని ప్లేస్లో మహమ్మద్ నబీన్ తీసుకున్నారు. అతను ఒక్కటే ఓవర్ బౌలింగ్ వేశాడు, 20 రన్స్ పైన ఇచ్చాడు అండ్ బ్యాటింగ్లో కూడా ఇప్పటికే అవుట్ అయిపోయాడు. సో మొత్తానికి మనం తీసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీమ్ సెలెక్షన్ కమిటీ మొత్తం ఫెయిల్ అయినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత భారీ టార్గెట్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే రెండు క్యాచులు డ్రాప్ అయ్యాయి అక్కడ. ఒకటి జోస్ బట్లర్, ఒకటి సంజు శాంసన్. వాళ్ళిద్దరే మెయిన్ ప్లేయర్స్. ఒకటి విజయ్ శంకర్ మిస్ చేశాడు, ఒకటి మనీష్ పాండే. అండ్ వీళ్ళిద్దరు ఆ క్యాచులు మిస్ చేయకుండా ఉండి ఉంటే వాళ్ళు 200 లోపలనే రిస్ట్రిక్ట్ అయ్యేవాళ్ళు. 220 టార్గెట్ అంటే ఏ బ్యాట్స్మెన్ కూడా చేయడం అంటే చాలా కష్టం అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటికే మనకు 16 ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ ఓటమి అయితే కన్ఫర్మ్ అయింది. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అబ్దుల్ సమద్ అయినా ఎవరైనా, కేదార్ జాదవ్ అయినా కూడా ఎంత హిట్టింగ్ చేసినా కూడా అక్కడ గెలిచే పరిస్థితి అయితే లేదు. సో వీళ్ళు ఏంటంటే ఒక గెలిచే జట్టు. ఆ సింపుల్ క్యాచ్ సంజు శాంసన్ అయితే మనీష్ పాండే చేతిలో పడింది, అది తీసుకోవాల్సి ఉండే. అదేవిధంగా జోస్ బట్లర్ క్యాచ్ ఇచ్చినా కూడా విజయ్ శంకర్ అక్కడ 2-3 నిమిషాలు అటు ఇటు ఏదో వెనుకలాడి వెళ్ళి ఆ క్యాచ్ పట్టినట్టు చేశాడు. సో మొత్తానికైతే ప్రొఫెషనల్ ఆట అయితే కనబరచలేదని చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయం ఏంటి మీరు చెప్పండి ఫ్రెండ్స్. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.